Good morning. Now we discuss chapter 1, organic reaction mechanism. In the reaction mechanism, we are discussing the enzymatic synthesis, methodologies in enzymatic synthesis. In the last class, we discussed chiral substrate controlled enzymatic synthesis. Okay, here in which nucleophilic addition of the compound, nucleophilic addition, enzymatic synthesis are the chosen method. Now we discuss about the important reaction is Filkin-Aha model. Filkin-Aha model. So here in which the nucleophilic addition about the ketones and aldehydes, stereoisomeric ketones and aldehydes, then the preferable nucleophilic addition about on the less molecular weight molecule and the less steric hindered group side. ఓకే అంటే ఇక్కడ మనకి బల్కియర్ గ్రూప్ లెస్ మాలిక్యులర్ వెయిట్ గ్రూప్ బల్కియర్ గ్రూప్ ఉన్నప్పుడు అటాకింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అటువైపు ఎందుకు జరగట్లేదు లెస్ గ్రూప్ ఉన్నప్పుడు ఎందుకు జరుగుతుంది అనేది కనుక చూస్తే ఇక్కడ Filkin-Aha మోడల్ ఇట్స్ టెల్ సపోర్ట్ ఆన్ ద డిఫరెన్స్ ఫ్రమ్ ది క్రామ్స్ అంటే అకార్డింగ్ టు క్రామ్స్ రూల్ ప్రకారంగా మనకి ఇవి రెండు కూడా ఎలా ఉంటాయంటే ప్యారలల్గా ఉంటాయని చెప్పాం ఇక్కడ మనకి ఈ గ్రూప్స్ సబ్స్టిట్యూట్ గ్రూప్స్ ఎలా ఉంటాయంటే యాంటీ ప్యారలల్ టు సబ్స్టిట్యూట్ గ్రూప్ ఓకే యాంటీ ప్యారలల్గా ఉంటాయి కీటోన్కి అప్పుడు మనకి సబ్స్టిట్యూషన్ అనేది ఎటువైపు నుంచి వస్తుంది అన్నది మనకు తెలిసింది ఆ విధంగా యాంటీ అంటే డిఫరెన్స్ ఆఫ్ క్రామ్స్ రూల్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ది Filkin-Aha మోడల్ Filkin-Aha మోడల్ ప్రకారంగా మనకి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ద రియాక్షన్స్ ఆర్ టేక్స్ ప్లేస్ లైక్ దట్ Filkin-Aha డెవలప్డ్ వేరియేషన్ బేస్డ్ ఆన్ థియరటికల్ కాలిక్యులేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టీరిక్ ఇంట్రాక్షన్స్ అండ్ ప్రిడిక్ట్స్ ద రిజల్ట్స్ ఆఫ్ ఫైనల్ ఇండక్షన్స్ Filkin-Aha మోడల్ డిఫర్స్ ఫ్రమ్ క్రామ్స్ దీని క్రామ్స్ నుంచి వ్యతిరేకంగా In Filkin-Aha model, the large group on carbon, the large group on alpha carbon is positioned perpendicular to the carbonyl group. Large group on the carbonyl group perpendicular to the carbonyl group. This arrangement removes unfavorable eclipsing interactions, eclipsing interactions between two groups. There are two such కన్ఫర్మేషన్స్ ఓకేనా ఆ కన్ఫర్మేషన్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ Filkin-Aha వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాప్ So large, medium, small, they are the group substituent groups. Is written as two carbons, right? Two carbons clips in models of the class there. So large, small, non-favorable. It is a non-favorable. So here the nucleophile is attacking. Nucleophile is attacking in this. And a nucleophile is attacking on the small, medium side. Carbonyl group may the nucleophile and the attack. It's a non-favorable reaction. The non-favorable reactions. ఓకేనా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రిపల్సన్స్ అనేది వస్తుంది ఎలా వస్తుందండి రిపల్సన్స్ రిపల్స్ రిపల్సన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే ద అనదర్ వన్
this one, this side, nucleophile attacking at this side. This side is even around the end, it's a powerful. It's a powerful. It's a powerful reaction. Okay? So, even if two adjustments are done, generally, my reactions are done. Generally, మన ఏం చేస్తాం అంటే ఎక్కడైతే సబ్స్టిట్యూయెంట్ గ్రూప్స్ ఉన్నాయో ఈ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్స్ మనకు దీనికి ఎలా ఉందంటే యాంటీ ప్యారలల్ గా ఉంటుంది అని చెప్తాం. అక్కడ ప్యారలల్ గా ఉంటుంది, ఇక్కడ యాంటీ ప్యారలల్ గా ఉంటుంది. అప్పుడు అటాకింగ్ ఆఫ్ న్యూక్లియోఫైల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్తాం అనమాట. ఓకేనా? సో హియర్ ఇన్ విచ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ రియాక్షన్స్ ఈజ్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే లార్జ్ మీడియం స్మాల్ గ్రూప్స్ ఏ విధంగా తీసుకుంటామంటే సో ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ ఫీచర్ విత్ ఆర్జెక్స్ attacking this side, then there is a form mine same one. The same one will be on మేజర్. సో ఈ విధంగా డిఫరెంట్ అటాకింగ్ అనేది వస్తుంది. ఓకేనా? సో రిపల్షన్స్ అనేవి తగ్గుతున్నాయి. ఓకేనా? సో దీన్ని ఇది అకార్డింగ్ టు క్రామ్స్ రూల్ కి డిఫరెన్స్ గా అంటే ప్యారల్ ఉంటుంది, యాంటీ ప్యారల్ ఉంటుంది సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ కి. కాబట్టి ఇది క్రామ్స్ రూల్ కి వ్యతిరేకంగా వచ్చేస్తుంది. దాని మీద మనకి రియాక్షన్స్ అనేది ఈ విధంగా రావచ్చు. ఓకేనండి? అర్థమైందా? ఫిల్కిన్ ఆన్ మోడల్ అనేది ఈ విధంగా ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఇస్ కైరల్ రియాజెంట్ కంట్రోల్డ్ ఎస్మెట్రిక్ సెన్సెస్. కైరల్ రియాజెంట్ కంట్రోల్డ్ ఎస్మెట్రిక్ సెన్సెస్ నెక్స్ట్ వన్. Chiral reagent control is better.
chiral reagent control asymmetric synthesis. Chiral reagent controlled asymmetric synthesis. So ikkada chiral reagent control, chiral reagents ante enti, we can take the some reagents, you can take some reagents. మనం ఏదైనా రియజెంట్స్ అని తీసుకుంటే ఆ రియజెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఏ విధంగా సెన్సిస్ ని కంట్రోల్ చేస్తాయనేది తెలుసుకుంటాం. దాన్ని మనం కైరల్ రియజెంట్ కంట్రోల్ ఎస్మెటిక్ సెన్సిస్. సో హియర్ ఇన్ విచ్ ద ఎస్మెటిక్ రిడక్షన్స్ యూజింగ్ బై బైనాల్ హెచ్ Asymmetric synthesis using by using binary H, by using binary H, an unsymmetrical ketone on reduction with LAH gives acidic mixture of secondary alcohols. Unsymmetrical ketones can be ఎల్ఏహెచ్తో కనుక రిడక్షన్ కనుక చేస్తే మనకి సెకండరీ ఆల్కహాల్స్ అనేది రెసిమిక్ మిక్చర్ ఫామ్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా రియజెంట్ కంట్రోల్ రియాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఏహెచ్ లిథియం అల్యూమినియం హైడ్రేట్ రెసిమిక్ మిక్చర్స్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? సో కీటోన్స్ స్టీరియో కెమికల్ స్టీరియో ఐసోమర్ ఆఫ్ స్టీరియో కంపౌండ్ ఆఫ్ కీటోన్స్ తీసుకుని దాన్ని అన్సిమెట్రికల్ కీటోన్ తీసుకుని దాన్ని రియజెంట్స్ తర్వాత ట్రీట్ చేస్తే రియజెంట్ అనేది రిడక్షన్ అనేది జరుగుతుంది. అదే రిడక్షన్ అనేది ఇచ్చి మనకి స్టీరియో ఐసోమర్స్ అని డయాస్టీరియోమర్స్ అని ఫామ్ చేస్తుంది. హౌఎవర్ ఏ కైరల్ హైడ్రైట్ డోనర్ విల్ రియాక్ట్ విత్ ఏ కీటోన్ through two transubstrates with diastereomeric relationship to give any one enantiomer in the major yield. Commonly used acidic reducing reagents, binal H. Binal and binaphthyl aluminium hydride. Binaphthyl aluminium hydride, binal H is derived from binaphthyl plus ethanol and lithium aluminium hydride. Reductions of variety of ketones, particularly unhindered ketones, cyclic ketones. A type of ketones and unhindered ketones, cyclic ketones proceeds with highly selective with these reagents. అప్పుడు అలాంటివి దీంతోటి ఈ రియాజెంట్స్ తోటి హైలీ సెలెక్టివ్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఆ రియాక్షన్స్ ఏంటంటే చూడండి. ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, దిస్ ఈస్ ద బైనాల్ హెచ్ రియాక్షన్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ అన్సిమెట్రికల్ కీటోన్స్. Ketones ni mana S binal H. Now we can treat just there. Huh.
మెకానిజం ఎలా ప్రొసీడ్ అవుతున్నాయంటే వైట్ ఆఫ్ అల్యూమినియం హైడ్రైడ్ ఈ అల్యూమినియం నుంచి హెచ్ ప్లస్ అనేది హెచ్ మైనస్ అనేది బయటకి వస్తే ఈ ఇది వచ్చి ఇక్కడ అటాక్ ఎక్కడ అవుతుందంటే దీని మీద అటాక్ అవుతుంది ఓకేనా అప్పుడు రియాక్షన్స్ అనేది ఏం జరుగుతున్నాయంటే ఓ మైనస్ అనేది పొందుతుంది దీని హైడ్రాసిస్ కనుక చేస్తే అది ఎస్ ఆల్కహాల్ ఎస్ ఆల్కహాల్ అనేది ఇస్తున్నాను ఓకేనా సో దిస్ ఈస్ ద రియాక్షన్ సో ఇది దిస్ ఈస్ ద బైనామిక్ హెచ్ ఏ బైనామిక్ హెచ్ అండి ఎస్ బైనామిక్ హెచ్ ఎస్ బైనామిక్ హెచ్ ఈ బైనామిక్ హెచ్ ని ఓకేనా మనం కీటోన్తో కనుక ట్రీట్ చేస్తే ఎస్మెటికల్ కీటోన్తో కనుక ట్రీట్ చేస్తే హైడ్రేట్ అయాన్ అనేది వచ్చి దీని మీద అటాక్ అవుతుంది క్లోరోఫిలిక్ కింద అప్పుడు ఇది ఓ అనేది ఓపెన్ అవుతుంది ఓ మైనస్ దాని హైడ్రాసిస్ హెచ్ ప్లస్ కనుక వేస్తే ఓహెచ్ అనేది అవుతుంది ద సేమ్ వే హియర్ ఇన్ విచ్ వీ హావ్ టు టేక్ ద The same way we have to take the ఇది ఎస్ బైనల్ హెచ్ కదండి ఇది ఎస్ బైనల్ హెచ్ ఇప్పుడు రివర్స్ ఆర్ బైనల్ హెచ్ అంటే ఇక్కడ అన్ని అబౌవ్ ది బిలో ది ప్లేన్ వచ్చాయి కదా ఇప్పుడు ఆర్ అంటే అబౌవ్ ది ప్లేన్ వస్తుంది ఓకేనా సేమ్ వన్ ఐ కెన్ సీ ద చూడండి Above the plane, this is called as R binal H. This is called as R binal H. Then the reactions are So this is the R binal H and it is put there R alkyl and the form of same one. Okay na? సేమ్ రియాక్షన్స్ ఏమైంది ఇక్కడ
సేమ్ ఎస్టిమేట్ కీటోన్ తీసుకున్నాం బట్ దానికి ఏం చేసానంటే ఆర్ బైనల్ హెచ్ అనే రియాజెంట్స్ తీసుకున్నాం తీసుకుంటే మనకి ఏమవుతుంది బిలో ది ప్లేన్ ఆఫ్ హైడ్రాక్సీ ఎస్టిమేటెడ్ కార్బన్ సెకండ్ ఆల్కహాల్స్ అనేది ఫామ్ అయింది స్టీరో కెమికల్ ఎస్టిమేటెడ్ కార్బన్ ఫామ్ అయింది సో దిస్ దట్ ఈస్ ద హైడ్రేట్ అండ్ సేమ్ యాజ్ అటాకింగ్ ఎట్ ద ప్రీవియస్ ద ఫామ్ యాజ్ లైక్ దట్ ఓకే మీరు ఇది అయిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చింది ది అబౌవ్ ది ప్లేన్ ఆఫ్ హైడ్రోజన్ దీని హైడ్రాక్సిస్ చేస్తే హెచ్ ప్లస్ అయిన యాడ్ చేస్తే ఓహెచ్ అనే ఫామ్ అయింది ఇది అబౌవ్ ది ప్లేన్ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టాలి కెన్ ఐడెంటిఫై ద వన్ రీజన్ హియర్ ఇన్ విచ్ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద రియాక్షన్ ఇస్ కంప్లీట్లీ రియాజెంట్ కంట్రోల్ రియాజెంట్ కంట్రోల్ కైరల్ రియాజెంట్ కంట్రోల్ ఎసిమెట్రిక్ సెన్సిస్ ఇక్కడ రియాజెంట్ కంట్రోల్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఏదైతే మనం ఇందాక ఎస్ బైనాల్ హెచ్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందండి ఎస్ ఆల్కహాల్ వచ్చింది ఇప్పుడు ఆర్ బైనాల్ హెచ్ తీసుకున్నప్పుడు మనకేమొచ్చిందండి ఆర్ ఆల్కహాల్స్ అనేది వస్తుంది సో దీన్ని బట్టి మనకి ఏం తెలియజేస్తుందండి ద ద సెలెక్టివ్ ప్రొడక్ట్స్ ద ఇన్ ద సెన్సిస్ ఆఫ్ ది ఇన్ ద సెన్సిస్ ఎస్మెటిక్ సెన్సిస్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ది రియాజెంట్ అంటే రియాజెంట్స్ మార్చుకొద్ది మనకు వచ్చే ప్రొడక్ట్స్ అనేది చేంజ్ అవుతున్నాయి లేదా సో కాబట్టి ద ద ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ ద కన్సిడరేషన్ ఆఫ్ ది రియాజెంట్ నేచర్ ఓకేనా సో కాబట్టి మనం ఏంటంటే రియాజెంట్ కంట్రోల్డ్ ఎసిమెట్రిక్ సెన్సిస్ కైరల్ రియాజెంట్ కంట్రోల్ కైరల్ కాంపౌండ్స్ కైరల్ రియాజెంట్ కంట్రోల్ ఎసిమెట్రిక్ సెన్సిస్ ఓకేనండి అలాగే ద అనదర్ వన్ ఇస్ ఇక్కడ బైనల్ హెచ్ చేసాం కదా అలాగే ఐపీసీ టు బిహెచ్ అండ్ ఐపీసీ బిహెచ్ ఐపీసీ టు అనదర్ రియాజెంట్ ఇస్ అదర్ స్పిరిట్స్ ఫస్ట్ తీసుకుంటూ ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇది మళ్ళీ ఇంకొకసారి మీకు రివిజన్ చేయడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా రాస్తుంది మీరు రాసినప్పుడు అక్కడ ఆ రెండింటి మధ్య ఐడెంటిఫికేషన్ అనేది గుర్తించాలి ఎస్ ఆల్కహాల్స్ కి ఆర్ ఆల్కహాల్స్ మధ్య డిఫరెన్స్ ఎందుకైనా ప్లేన్ అనేది చేంజ్ అయింది రియాజెంట్స్ ప్లేన్ ఎక్కడైతే జాయిన్ చేంజ్ అయిందో ప్రొడక్ట్స్ యొక్క ప్లేన్ కూడా చేంజ్ అవుతుంది ప్రొడక్ట్స్ యొక్క ప్లేన్ కూడా చేంజ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి అర్థమైందండి నెక్స్ట్ బై యూజింగ్ ఐపీసీ బిహెచ్ ఐపీసీ టు బిహెచ్ అండ్ ఐపీసీ బిహెచ్ ఓకేనా సో దీస్ టూ ఆర్ రికగ్నైజ్ ఐపీసీ టు బిహెచ్ ఇస్ బోరెన్స్ టూ టైమ్స్ ఓకే అలాగే BH, IPC, BH, like that. Okay, na? ఈ రెండు రియాజెంట్స్ ని యూజ్ చేసి మన ఎసిమెట్రిక్ సెన్సిస్ అనేది చేస్తాం దీస్ టూ రియాజెంట్స్ ఆర్ యూజ్ టు ఫార్మేషన్ ఆఫ్ ది ఎసిమెట్రిక్ కాంపౌండ్స్ ఓకేనా సో ఈ రెండు రియాజెంట్స్ ఏ విధంగా యూటిలైజింగ్ అవుతుంది అనేది చూద్దాం సో దేర్ఫోర్ ద రియాక్షన్స్ ఆర్ ప్రొసీడ్స్ The applications of the reactions are here in which we have to take the alkenes. For example, first one, minus
IPC to BH plus Z alkene. ఆక్సిడేషన్ అంటే ఏ ఫామ్ అవుతుంది అంటే ఆర్ ఆల్కహాల్స్ ఆర్ ఆల్కహాల్స్ అంటే ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దీనికి రియాక్షన్ ఎలా జరుగుతుందంటే ఇట్లా ప్లస్ జెడ్ ఆల్కీన్ దిస్ ఇస్ ద జెడ్ ఆల్కీన్ దెన్ ద రియాక్షన్ ఇస్ ఫార్మ్డ్ IPC to BH CH3 H and H. So this is of the hydrogen peroxide and NaOH. Then the formation of alcohols, that is R alcohols. So this is the rotation is clockwise directions, that is R alcohol. R alcohols are formed. R alcohols are formed. Okay. The next same application for IPC to BH Z alkene. S alcohols. So that means it is attacking it. If it is attacking it, this side, and this side. Then the formation is the OH is this is S alkene. అంటే మనం రియాజెంట్ అటాకింగ్ ఆధారంగా చేసుకుని మనకు ఆల్కహాల్స్ ఏమైందంటే చేంజ్ అవుతాయి. ఓకేనా? సో అంటే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ది రియాజెంట్ కంట్రోల్ రియాక్షన్స్. సో ఇన్ ద సేమ్ వే వీ హావ్ టు టేక్ ద సేమ్ వన్ ఫర్ IPC BH2. సేమ్ యు కెన్ ప్రాక్టీస్ చేయండి IPC BH2. ప్రాక్టీస్ చేస్తే సేమ్ అది కూడా అలాగే రావడం జరుగుతుంది. అది కూడా ఆ విధంగా రావడం జరుగుతుంది IPC BH2. ఓకే, ద సేమ్ రియాక్షన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద యూజ్ ఆఫ్ కైరల్ ఆక్సిలరీ. అంటే ద ఎస్మెట్రిక్ సింథసిస్ ఈస్ కంట్రోల్డ్ బై ది కైరల్ ఆక్సిలరీ గ్రూప్స్ కంట్రోల్డ్ ఎస్మెట్రిక్ సింథసిస్. యూ కెన్ సీ ద నెక్స్ట్. థ్యాంక్ యూ.